Back to our channel English Training by Krishna Rao. Okay friends, today we are going to discuss simple future tense. It is the most important tense to convey our future actions. Alagi tense gurinchi manam discuss chese mundu meeku oka student adigina doubt gurinchi kuda cheptunanu. Prefer ane word vachinappudu, verb prefer ane verb vachinappudu dantho than ane preposition use cheyala, to ane preposition use cheyala anadam jarigindi. We will discuss it in the end of the class. Okay, first come to the simple future tense. It is the first tense in the future tenses. First tense anamata manaki idi bhavishyattu gurinchi cheppe actions manam simple future tense lo cheptam. You see the definition. It denotes an action which will take place in future. Bhavishyattu lo jaragaboye pani telichesedi entante adi simple future tense. Very simple definition. భవిష్యత్తులో ఉన్న యాక్షన్స్, చేయబోయే యాక్షన్స్ అని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తాం అనమాట. ఎక్కువగా ఈ టెన్స్లో ఉపయోగించే క్లూ వర్డ్స్ చూడండి, టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, ఎనీ ఫ్యూచర్ ఇయర్ అంటే ఇది 2020 కాబట్టి మన ఫ్యూచర్ ఇయర్స్ ఏమవుతాయి, నెక్స్ట్ ఇయర్స్ అని ఫ్యూచర్ ఇయర్స్, 2021 కావచ్చు, 2 కావచ్చు, 2031 కావచ్చు, ఇలా ఎనీ ఇయర్ ఆఫ్టర్ దిస్ 2020. ఇలా ఇటువంటి యాక్షన్స్ అన్నీ కూడా, భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ అన్నీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, యూ నౌ యూ సీ దిస్ అఫర్మేటివ్ సెంటెన్స్. వాట్ ఈస్ ద అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇట్? సబ్జెక్ట్ విల్, షల్, కెన్, మే, వి వన్. విల్, షల్, కెన్, మే ఏంటంటే ఇవి హెల్పింగ్ వర్బ్స్, యూ నో ఇట్, యూ నో దెమ్ వెరీ వెల్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటిని సబ్జెక్ట్స్ అంటారు. ఇక్కడ మళ్ళీ మనకి ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉన్నాయి, హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ దేర్, ఎఫర్మేటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్. ఎప్పటిలాగే మళ్ళీ ఎఫర్మేటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ మూడు రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే మీ వాట్ డస్ ఇట్ మీన్? పాజిటివ్ సెంటెన్స్. చూడండి ఏం చెప్తుంది అది. ఫస్ట్ ఎలా ఉండాలంటే సెంటెన్స్ మనం ఏదైనా రాస్తే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అని తెలుస్తుంది, ఐ, వి, దే, హీ, షీ, ఇట్లా. ఇక్కడ చూడండి కింద నేను రాసిన చూడండి, ఐతో వీతో షల్ రావాలి. సపోజ్ యు ఆర్ టేకింగ్ ద సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, వీటితో ఏం రావాలండి? యాజ్ పర్ రూల్ షల్ అనే మోడల్ ఆక్సిలరీ అంటే హెల్పింగ్ వర్బ్ వాడాలి. నెక్స్ట్ హీ, షీ, యూ, దేతో విల్ అని హెల్పింగ్ వర్బ్ వాడాలి. హీ, షీ, యూ, దేతో విల్ అని హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐ, షీ, ఐ తోటి, వి తోటి అయితే షల్ అని హెల్పింగ్ వర్బ్ వాడాలి. కెన్, మే మరి ఎక్కడ వాడాలి, ఏ సబ్జెక్ట్ తో వాడచ్చు? కెన్, మే, ఈ రెండు కూడా, ఈ హెల్పింగ్ వర్బ్స్ రెండు కూడా ఏ సబ్జెక్ట్ అయినా వాడచ్చు బేస్డ్ ఆన్ ద మీనింగ్. అంటే సపోజ్ క్యాపబిలిటీని తెలియజేయాలి, సామర్థ్యాన్ని, అప్పుడు కెన్ యూజ్ చేస్తాము. పర్మిషన్ తెలియజేయాలి, అప్పుడు మే ఉపయోగిస్తాము. పాసిబిలిటీని తెలియజేయాలి, అప్పుడు మే ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం కెన్, మేల్ని మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ సబ్జెక్ట్ అయినా వాడుకోవచ్చు. కానీ ఐతో వీతో జనరల్గా మనం షల్ వాడాలి, ఈ షీట్, యూ, దేతో విల్ వాడాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కొంచెం మళ్ళీ మనం వేరే క్లాస్లో ఏం చేస్తామంటే విల్ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, షల్ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది కేవలం ఈ టూ హెల్పింగ్ వర్బ్స్ మీదే నేను ఒక క్లాస్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి ఎంతవరకు అవసరం మనం అంతవరకు డిస్కస్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక అఫర్మేటివ్ ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్, షల్, కెన్, మే ప్లస్ వి వన్. సబ్జెక్ట్ రావాలి, విల్, షల్, కెన్, మే నాలుగు ఉన్నాయి అక్కడ హెల్పింగ్ వర్బ్స్, అందులో ఏదో ఒక్కటే రావాలి. నెక్స్ట్ వ్యూ వన్ రావాలి. నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ తర్వాత చూద్దాం. ముందు ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా ప్రకారం సెంటెన్స్ కింద రాసింది చూద్దాం. ఐ షాల్ డూ దిస్ వర్క్ టుమారో, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఐ షాల్ డూ దిస్ వర్క్ టుమారో అనేది పాజిటివ్ సెంటెన్స్. ఫస్ట్ ఏం రావాలంటే సబ్జెక్ట్ వచ్చినాయి. నెక్స్ట్ విల్, షల్, కెన్, మేలో ఒకటి రావాలి. నేను ఏం తీసుకున్నాను, ఐతో వీతో షల్ వాడాలని మనం ముందే చెప్పుకున్నాను కదా, షల్ తీసుకున్నాను. నెక్స్ట్ వి వన్ తీసుకున్నాను. వి వన్ అంటే ఏంటి? డూ యొక్క ఫస్ట్ ఫామ్ అండ్ ప్రజెంట్ ఫామ్ డూనే. దీని యొక్క సెకండ్ ఫామ్ డిడ్, థర్డ్ ఫామ్ డన్. ఐ షాల్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేస్తాను. ఎప్పుడు? టుమారో, రేపు అనమాట. నేను రేపు ఈ పని చేస్తానని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఏం చేయాలి? ఐ షాల్ డూ దిస్ వర్క్ టుమారో అని చెప్పాలి. అయితే ఏమి యూజ్ చేస్తాం? షల్ యూజ్ చేస్తాం మనం. వీతో కూడా ఏమి యూజ్ చేస్తాం? మనం షల్ యూజ్ చేస్తాం. అయితే వీతో షల్ యూజ్ చేస్తాం. ఈ షీట్ యూ దేతో ఏమి యూజ్ చేస్తాం? విల్ యూజ్ చేస్తాం. కెన్, మే ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏ సబ్జెక్ట్ అయినా వాడతాం. సెకండ్ సెంటెన్స్ చూడనప్పుడు దీన్ని మనం నెగిటివ్ చేయాలి. నెగిటివ్ ఫార్ములా ఏంటది? సబ్జెక్ట్ విల్, షల్, కెన్, మే ప్లస్ నాట్ ప్లస్ వి వన్. సబ్జెక్ట్ రావాలి, విల్, షల్, కెన్, మేల పక్కన నాట్ రావాలి, నెక్స్ట్ వి వన్ రావాలి.
సపోజ్ ఈ సెంటెన్స్ మన నెయిట్ చేయొచ్చు, ఐ షాల్ డూ దిస్ వర్క్ టుమారో అన్నాను ఇందాక, నేను రేపు ఈ పని చెయ్యను అని చెప్పాలి. ఐ షాల్ నాట్ డూ దిస్ వర్క్ టుమారో, ఐ షాల్ నాట్ డూ దిస్ వర్క్ టుమారో, నేను రేపు ఈ పని చేయట్లేదు. హీ విల్ నాట్ డూ దిస్ వర్క్ టుమారో, హీ విల్ నాట్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్, వారు ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా కంప్లీట్ చేయరు. ఇలా మన నెగిటివ్ సెంటెన్స్ నేను చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి వస్తుంది చూడండి. ఇంట్రాగేటివ్ ఫార్ములా ఏం చెప్తుంది మనకి ఇక్కడ? ఫస్ట్ ఇంట్రాగేటివ్ వర్డ్ వాడమాట ఉంది, నెక్స్ట్ విజువల్ క్యాన్మెల్లో ఒకటి, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ వి వన్. అంటే వి వన్ అంటే సపోజ్ రైట్ అనే వర్బ్ ఉంది అది వి వన్, రోట్ వి టూ, రిటర్న్ వి త్రీ అనమాట, అలా అనమాట ఇక్కడ. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. వెన్ విల్ హీ, ఇక్కడ సబ్జెక్ట్ మర్చిపోయాం మనం, వెన్ విల్ హీ కమ్ హియర్, అతను ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, అతను ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని ఇంగ్లీష్లో మనం ఎలా అడుగుతాం? వెన్ విల్ హీ కమ్ హియర్, వెన్ విల్ దే గో, వారు ఎప్పుడు వెళ్తారు, వారు ఇక్కడికి ఎప్పుడు వస్తారు, వెన్ విల్ దే కమ్ హియర్. సో లైక్ వైజ్ వి మే క్రియేట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, కానీ మనం క్రియేట్ చేసిన సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలంటే మనం ఈ ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో అప్ చేయాలన్నమాట. అంటే అలాగే ఇంటర్గేటివ్ ఒకటి రావాలి, విజువల్ క్యాన్మెల్ ఒకటి రావాలి, సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ వ్యూ వన్ రావాలి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్ములా ప్రకారం మనం ఆ స్ట్రక్చర్ ప్రకారం మనం ఏం చేయాలంటే సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఆర్ ద ఫార్ములాస్, ఫార్ములాస్ ఏంటి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి. చూసారు కదా ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి, ఐ షాల్ డూ దిస్ వర్క్ టుమారో, హీ విల్ డూ దిస్ వర్క్ టుమారో, ఈ షీట్ యూ చేస్తే మనకి వీళ్ళు వస్తుంది అనమాట. నాట్ నెగిటివ్ చేయాలంటే హీ విల్ నాట్ డూ దిస్ వర్క్ టుమారో, ఎప్పుడు చేస్తాడు, వెన్ విల్ హీ కంప్లీట్ దిస్ వర్క్, అతను ఈ వర్క్ని ఎప్పుడు పూర్తి చేస్తాడు. కానీ ఐతో వీతో షల్ యూజ్ చేయాలా, ఈ షీట్ యూజ్ చేస్తే విల్ యూజ్ చేయాలి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితో ఇతో షల్ యూజ్ చేస్తాం అనుకోండి, సాధారణంగా భవిష్యత్తు చెప్తున్నట్ల, అంటే ఒక ఫ్యూచర్లో జరగబోయే పని చెప్తున్నట్ల. ఐ షాల్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేస్తాను, ఐ విల్ డూ దిస్ వర్క్ అని అనుకోండి, ఐ పక్కన షల్ బదులు విల్ యూజ్ చేస్తాను. సపోజ్ ఐ విల్ డూ దిస్ వర్క్ అన్నాను, ఐ షాల్ డూ దిస్ వర్క్, ఐ విల్ డూ దిస్ వర్క్, రెండింటి మధ్య తేడా ఏంటి? ఐ విల్ డూ దిస్ వర్క్ అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తెలియజేస్తుంది అనమాట. ఐ షాల్ డూ దిస్ వర్క్ అంటే నేను పని చేస్తాను, ఐ విల్ డూ దిస్ వర్క్ అంటే ఖచ్చితంగా చేస్తానని మీనింగ్ వస్తుంది. మనం విల్ గురించి షల్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈ విషయం మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. ఈ క్లాస్లో అయితే మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఐతో వీతో షల్ యూజ్ చేయాలి, ఈ షీట్ యూతేతో విల్ యూజ్ చేయాలి. ఇప్పుడు హీతో ఏం యూజ్ చేస్తున్నాం మనం జనరల్గానే? విల్ యూజ్ చేస్తున్నాం, హీ విల్ డూ దిస్ వర్క్, అతను ఆ పని చేస్తాడు. కానీ ఈ షాల్ డూ దిస్ వర్క్ అన్నాం అనుకోండి, కంపల్సరీగా డిటర్మినేషన్ అనమాట, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కనిపిస్తూ ఉంది అందులో మనకి. కాబట్టి ఇక్కడ మనకి ఐతో వీతో షల్ యూజ్ చేయకుండా విల్ యూజ్ చేస్తే డిటర్మినేషన్ నిశ్చయంగా అనమాట. ఇక ఈ షీట్ యూజ్ తోటి విలు కాకుండా షల్ యూజ్ చేస్తే అది ఇంకా కంపల్సరీగా నిశ్చయంగానే మీనింగ్ వస్తుందన్నమాట. ఇంత మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా గుర్తుపెట్టుకోవడానికి ఐతో మీతో షల్ యూజ్ చేయాలి, ఈ షీట్ యూజ్ తోటి విలు యూజ్ చేయాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాన్ ఎప్పుడు వాడాలి? ఐ క్యాన్ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయగలను. ఈ కాంట్ డూ దిస్ వర్క్, అతను ఈ పని చేయలేడు. దే క్యాన్ డూ దిస్ వర్క్, వారు ఈ పని చేయగలరు. అలా క్యాన్ క్యాపబిలిటీ గురించి చెప్తుంది అక్కడ. ఇట్ మే రెయిన్ టుమారో, రేపు వర్షం రావచ్చు. ఇట్ మే నాట్ రెయిన్ టుమారో, రేపు వర్షం రాకపోవచ్చు. మే కమిన్ సార్, నేను లోపలికి రావచ్చా? ఇలా పర్మిషన్స్ అడగడానికి, పాసిబిలిటీ చెప్పడానికి మనం మెయిన్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఫ్రెండ్స్ ఈ యూ షుడ్ రిమెంబర్ దట్ ఈ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్లో విల్ షల్ క్యాన్ మెల్లో మే క్యాన్ ఇవి ఏ సబ్జెక్ట్ అయినా వాడవచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా అంటే ఐతో వాడచ్చు, వీతో వాడచ్చు, యూతో వాడచ్చు, దేతో వాడచ్చు, హీతో వాడచ్చు, షీతో వాడచ్చు, ఇట్తో వాడచ్చు, ఎన్ని ప్లూరల్ ఎన్ని సింగిల్ నౌన్తో వాడచ్చు. కానీ షల్ విల్ ఏ దేనితో వాడాలి? ఐతో వీతో షల్ వాడాలి, హీ షీ యూ దేతో విల్ యూజ్ చేయాలి. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఐతో వీతో షల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మోడర్న్ ఇంగ్లీష్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అన్నింటికీ విల్ యూజ్ చేసేస్తున్నారు. ఇంక మనం ఐ షాల్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేస్తాను, ఐ విల్ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను, ఇంక ఇన్ని వేరియేషన్స్ లేకుండా సింపుల్గా ఒకటే, ఐ విల్ డూ దిస్, హీ విల్ డూ ఇట్, దే విల్ కమ్ హియర్. అండ్ ప్రతిదానికి హెల్పింగ్ వర్బ్గా ఎక్కువ యూజ్ ఏమి యూజ్ చేస్తున్నారంటే షల్ విల్లో విల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మనం అలా మాట్లాడినా సరే అది ఏమి ప్రాబ్లం కాదనమాట. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫాలో చేసేటప్పుడు ఐతో మీతో షల్ వాడాలి, ఈ షీట్ యూజ్ తోటి విల్ యూజ్ చేయాలి. జనరల్గా మనం కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే విల్ యూజ్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. షల్ ప్లేస్లో విల్, విల్ ప్లేస్లో షల్ యూజ్ చేసినా మీనింగ్ కన్వే అయిపోతుంది. అదర్ పీపుల్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ టెల్లింగ్, మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. కానీ క్యాన్ ప్లేస్లో మేమే ప్లేస్లో క్యాన్ అలా యూజ్ చేయకూడదు, ఎందుకంటే క్యాన్ మీనింగ్ క్యాన్కే ఉంటుంది, మే మీనింగ్ మేకే ఉంటుంది. వాటిని మై మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నీట్ని దృష్టిలో పెట్టుకుని, అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని మనం మే వాడాలా, నీట్ వాడాలా అనేది, మే వాడాలా, క్యాన్ వాడాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. క్యాన్ వాడాలంటే క్యాపబిలిటీ తెలియజేయగలగాలి, మే అనేది పర్మిషన్, పాసిబిలిటీని తెలియజేయడానికి ఉపయోగించాలన్నమాట.
ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్లూవర్డ్స్ టుమారో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వీక్ ఎనీ ఫ్యూచర్ ఇయర్ ఇవన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్లో క్లూవర్డ్స్గా వస్తాయి అనమాట. క్లూవర్డ్స్ అంటే ఏంటి, ఈ సెంటెన్స్ పలానా టెన్స్లో ఉందని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి టుమారో ఉండడం వల్ల మనకి ఈ టెన్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట. అలా అనమాట దానికోసం. అలాగే బిగినింగ్లో మనం ఒక విషయం డిస్కస్ చేసుకుందాం, ఏమనంటే ప్రిఫర్ అనే ఓ తర్వాత టీఓ టూ రావాలా లేకపోతే నెక్స్ట్ డ్యాన్ రావాలా, ప్రిఫర్ PREFER. దీని తర్వాత ఏం రావాలండి, టూ రావాలి. చాయిస్ చెప్తుంది అనమాట చూడండి ఇక్కడ ఎలా అంటే, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే ఏది ఇష్టపడుతున్నట్టు ఇక్కడ నేను ఏది ప్రిఫర్ చేస్తున్నట్టు ఏది ఎంచుకున్నట్టు ఏది కావాలని కోరుకుంటున్నట్టు కాఫీ అనమాట. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, టీ కంటే కాఫీ బెటర్ అని ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ అనమాట. జనరల్గా దీన్ని మిస్టేక్గా ఎలా చేస్తారంటే ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటారు, అంటే టీ కంటే కాఫీ ఇష్టపడతానని చెప్పి. బట్ ఇట్ ఈస్ రాంగ్, వీ షుడ్ నాట్ సే దట్ ప్రిఫర్ అండ్ వర్క్ వెన్ ఇట్ కమ్స్ యూస్ ద ప్రిపోజిషన్ టీఓ టూ. టీఓ టూ అనే యూజ్ చేయాలి మనం ప్రిఫర్ వచ్చినప్పుడు, ఎప్పుడు మన మీనింగ్ కన్వే చేయడానికి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఐ ప్రిఫర్ మిల్క్ టు కాఫీ, ఇలా మనం ఏదైనా సరే వాట్ ఎవర్. ఐ ప్రిఫర్ స్వీట్స్ టు హాట్. సో లైక్ వైజ్ ఐ ప్రిఫర్ వెజిటేరియన్ ఫుడ్ టు నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో లైక్ వైజ్ యూ మే కన్వే వాట్ ఎవర్ యువర్ చాయిస్ ఈజ్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మీరు ఏ చాయిస్ని కన్వే చేయాలనుకున్నా ప్రిఫర్ అనే ఓ తర్వాత టీఓ టూ ప్రిపోజిషన్ రావాలి తప్ప ధ్యాన్ ప్రిపోజిషన్ రాకూడదు. ఓకే, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. ప్లీజ్ రైట్ డౌన్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఎఫర్మేటివ్ మీద ఒక 5 sentences, నెగిటివ్ మీద ఒక 5 sentences, ఇంట్రాగేటివ్ మీద ఒక 5 sentences ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. దెన్ యూ విల్ గెట్ కమాండ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. వీళ్ళ గురించి షెల్ గురించి మనం ఒక క్లాస్లో సెపరేట్గా మనం డిస్కస్ చేసుకుందాం, హౌ టు యూస్ దోస్ టూ హెల్పింగ్ వర్డ్స్ ఇన్ స్పోకెన్ లాంగ్వేజ్ వెరీ ఈజీలీ. సో నౌ యూ జస్ట్ రైట్ డౌన్ ఆల్ దీస్ ఫార్ములాస్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.